నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైక్ న్యూస్ రాజదండం ఇప్పుడు మళ్ళా బాగా ఈ పదం కదా ఎందుకు వినిపిస్తుంది అంటే ఫస్ట్ ఆ రాజదండం చరిత్ర ఏంది అది ఎట్లా తయారైంది ఎందుకు తయారైంది ఎప్పుడు తయారైంది ఎక్కడ తయారైంది దేనికి వాడేటోళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆ పదం ఎందుకు వినిపిస్తుంది ఈ ముచ్చట్లు తెలుసుకోవాలి సో ఇవన్నిటికన్నా ముందు ఆ రాజదండం ఏంది అనేది చెప్తా నేను రాజదండం అనేదాన్ని సెంగోల్ అంటారు ఆ రాజదండంకి పేరు సెంగోల్ సెంగోల్ అంటే తమిళ్ భాషల ధర్మం అని అర్థం అందుకే దాని పేరు సెంగోల్ మరి దీన్ని ఎట్లా తయారు చేసిండ్రు మొత్తం లోపలంతా వెండి పెట్టి బయట మాత్రం బంగారు పూత ఊసి దానికి మీద ఒక నందిని అమర్చినరు ఇది మొత్తం టోటల్గా హైట్ ఐదు ఫీట్లు అన్నట్టు అంటే ఐదు అడుగుల పొడువు ఉంటుంది పైన నంది బొమ్మని మాత్రమే ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే నంది న్యాయానికి ప్రతీక కాబట్టి నంది బొమ్మను అమర్చినరు అన్నట్టు ఇది ఎక్కడ తయారైంది తమిళనాళ్ళ తయారైంది కాబట్టి దాని పేరు కానీ దాని లుక్ కానీ అట్లుంది మరి దీనికి కూడా ఒక చరిత్ర ఉంది కానీ దానికన్నా ముందు మరి ఇది ఎందుకు తయారు చేయడం జరిగింది అనే ముచ్చటి చూద్దాం అయితే ఎందుకు తయారు చేసిన అని అంటే ఎప్పుడైతే స్వాతంత్రం టైంలో ఈ బ్రిటిష్ వాళ్ళు మన దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయేటప్పుడు అప్పటికే మన వాళ్ళు నెహ్రూని మన జవహర్లాల్ నెహ్రూని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు అప్పుడున్న బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ అనేటైన నెహ్రూతో మాట్లాడి అన్నడంట ఇగో మీకు ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే మూమెంట్ ఇది ఎందుకు అని అంటే ఇన్ని సంవత్సరాలకి ఇంత పోరాటం తర్వాత మీ ఇండియాని మీ దేశాన్ని మీకు ఇచ్చేస్తున్న మీ అధికారాన్ని మీకు ఇచ్చేసి మేము వెళ్ళిపోతున్నాం కదా కాబట్టి ఒక ఈవెంటో ప్రోగ్రామో ఏదన్నా చేసుకోండి ఎప్పటికందరికీ ఉంటుంది గుర్తుండిపోతుంది అని చెప్పేసి అన్నాడంట అనగానే నెహ్రూ పోయి అప్పుడున్న గవర్నర్ జనరల్ గవర్నర్ జనరల్ అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ని అప్పుడు గవర్నర్ జనరల్ అనేటోళ్ళు రాజగోపాల్చారి ఉండే సో ఆయనతో పోయి మరి ఇట్ల ఇట్లా సంగతి ఇట్లా ఆయన మరి ఏం చేద్దామనేసి అడిగిందంట ఆ రాజగోపాల్చారి అనేటైన తమిళనాడైనా అంటే తమిళైన కాబట్టి ఆయనకి చోళులు గుర్తుకొచ్చినట్టుండ్రు అంటే చోళులలో ఎట్లా ఇప్పుడు కింగ్డమ్స్లో రాజులు ఎట్లుండేటోళ్ళు అంటే ఒక రాజు పోయి రాజు మారినప్పుడు ఇంకో రాజుకు అధికారం ఇస్తున్నాము అని అనౌన్స్ చేయడానికి ప్రజలందరి ముందు ఏం చేసేటోళ్ళు అంటే రాజదండం ఇచ్చేటోళ్ళు అన్నట్టు ఈ రాజదండం ఎవరి చేతులు ఉంటే పవర్స్ అన్నీ అలా చేతులు ఉన్నట్టు సో ఆ రాజదండాన్ని ఇస్తే ఈన పవర్స్ అన్నీ అంటే ఒక రాజుగా ఈయన దగ్గర ఉన్న పవర్స్ అన్నీ ఒక ఆయనకు పోయినట్టు సో ఇట్లాంటిది ఒకటి ఉంది కాబట్టి మనం కూడా అట్లా చేద్దామని నెహ్రూకి చెప్పిండంట అప్పుడు తిరువడుతురై అధీనం అనే మఠానికి మీకు మేము ఈ రాజదండాన్ని తయారు చేసే బాధ్యతలను అప్పజెప్పుతున్నాము అని చెప్పి రాజగోపాల్చారి సమాచారాన్ని పంపించారు అన్నట్టు సో ఆ సమాచారం ప్రకారంగా ఇల్లు మొదలుపెట్టినరు ఒక పది నుంచి పదిహేను రోజులల్లో రాజదండాన్ని తయారు చేశారట ఆ రాజదండంని తయారు చేసింది మన తెలుగు వాళ్ళ పేర్లు ఉమ్మిడి యతిరాజు ఉమ్మిడి సుధాకర్ వీళ్ళు ఇప్పుడు కూడా చాలా ఫేమస్ అక్కడ తమిళనాడులో వీళ్ళకి బంగారం బిజినెస్ ఉన్నది ఎన్నో తరాల నుంచి ఇట్లా బంగారం బిజినెస్ చేసుకుంటే చాలా ఫేమస్ అన్నట్టు వీళ్ళకి బంగారం షాప్ కూడా ఉందంట సో వీళ్ళు ఆ రాజదండం తయారు చేసినప్పుడు వీళ్ళ వయసులు వీళ్ళిద్దరు సొంత అన్నతమ్ముళ్ళంట ఉమ్మిడి యతిరాజు వయసు ఏమో ఇరవై ఏళ్ళు అయితే ఉమ్మిడి సుధాకర్ వయసు పదమూడు ఏళ్ళంట ఆ టైంలో తయారు చేసారు అయితే ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఉంది ఇప్పుడు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు పార్లమెంట్ ఓపెన్ చేస్తారు కదా సో ఇనాగ్రేషన్ అవుతుంది కాబట్టి ఆ రోజు వీళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీకి కూడా ఇన్విటేషన్ పంపినరంట ఈ కార్యక్రమానికి రమ్మని చెప్పి ఎందుకు అని అంటే ఆ రాజదండాన్ని తయారు చేసింది వాళ్ళే కాబట్టి వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇన్విటేషన్ పంపించరు అన్నట్టు సో నెక్స్ట్ అది తయారైన తర్వాత ఆ మఠానికి సంబంధించిన ఒక ముగ్గురు మనుషులు దాన్ని తీసుకొని ఒక స్పెషల్ ఫ్లైట్లో చెన్నై నుంచి ఢిల్లీకి పోయి తీసుకొని పోయినర్రంట అప్పుడు ఆ రాజదండాన్ని తీసుకుపోయి వైజ్రాయన బాటన్కి ఇచ్చిండ్రంట తర్వాత దాన్ని గంగా జలంతో మంచి శుద్ధి చేసి ఆగస్ట్ పద్నాలుగో తారీఖు నైన్టీన్ ఫార్టీ సెవెన్ తెల్లారే మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం సో ఆ రోజు అంటే ఆ ముందు రోజు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఒక పెద్ద ఊరేగింపుతోని తీసుకుపోయి నెహ్రూ చేతిలో పెట్టారట అంటే అధికారం మొత్తం నెహ్రూ చేతిలోకి వచ్చినట్టు నెహ్రూ అఫీషియల్గా పిఎం అయ్యిండు ప్రధానమంత్రి అయిండు మన దేశానికి ఆ రోజు సో మరి ఇదంతా ఇప్పుడెందుకు గుర్తుకొచ్చింది మనకి ఇప్పుడెందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అని అంటే కొత్త పార్లమెంట్ కట్టుకున్నాం ఎప్పుడు పంతొమ్మిది వందల పన్నెండుల పంతొమ్మిది వందల పన్నెండులో పార్లమెంట్ డిజైన్ చేస్తే ఇట్లా పార్లమెంట్ ఉండబోతుందని బ్రిటిషర్లు డిజైన్ చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆ పార్లమెంట్ని కట్టడం జరిగింది అప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఇప్పుడు కొత్త పార్లమెంట్ కట్టుకునేంత వరకు కూడా పాత పార్లమెంట్ ఏదైతుందో అది బ్రిటిషర్లు కట్టింది మన ఇండియన్స్ చాలా గర్వంగా ఇప్పుడు మంచిగా ఒక అద్భుతంగా పార్లమెంట్ని కట్టుకొని ఈ ఇరవై ఎనిమిదో తారీఖున మనము ఓపెన్ చేసుకోబోతున్నాం అన్నట్టు సో ఆ ఓపెనింగ్ రోజు దీన్ని ఈ రాజదండంని మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి అది అలహాబాద్ మ్యూజియం మ్యూజియంలు ఉందంట సో అలహాబాద్ మ్యూజియం నుంచి ఢిల్లీకి తీసుకొస్తారన్నట్టు ఆ పలానా రోజు ట్వంటీ ఎయిత్ రోజు సో ఆ ట్వంటీ ఎయిత్ రోజు ఎప్పుడైతే పార్లమెంట్ ఓపెన్ అవుతుందో ఎప్పటి నుంచి అయితే వాడకంలో ఉంటుందో ఆ రోజు ప్రధానమంత్రి అయిన మోడీ నరేంద్ర మోడీ గారు ఆ రాజదండాన్ని తీసుకుపోయి లోపల పెడతారు అన్నట్టు అది అక్కడ కనబడుతుంటుంది మనకి పార్లమెంట్లో ఎందుకు అనంటే మన సంస్కృతి సాంప్రదాయాలని ఒక్కసారి ఈ తరానికి మళ్ళా గుర్తు చేసుకుంటా ఇది మన సంస్కృతి అంటే మనం రాజులప్పటి నుంచి ఇట్లుండే మన పద్ధతులు అని ఒకసారి గుర్తు చేసుకుంటా అది ఉంది కాబట్టి ఒక మ్యూజియంలో దాన్ని తీసుకుపోయి లోపల పెట్టడం జరుగుతుంది చూసిరు కదా ఇది రాజదండం స్టోరీ మరి ఇక రాజదండం ఎట్లుంటుంది అంతా టీవీలో మనం ఇరవై ఎనిమిదవ తారీఖు చూడొచ్చు అప్పటి వరకు మీరు చూస్తూనే ఉండండి ఫోర్ సైట్